నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను వసంత్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేతల ఎవరో కార్యక్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఉన్న నియోజకవర్గం పులివెందుల అక్కడ అరవై శాతం వరకు రెడ్లే ఉంటారని అంచనా ఆ తర్వాత గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం రెడ్లు ఉంటారు అయితే టీడీపీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి అనపర్తి కంచుకోటగా మారింది గత ఎన్నికల్లో వైసీపీ రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది మరి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనపర్తి నియోజకవర్గం రెడ్ల రాజ్యంగానే చెప్పుకోవాలి ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా వారు రెడ్డి సామాజిక వర్గం వారు మాత్రమే ఇక్కడ విజేతలుగా నిలుస్తూ వస్తున్న సంప్రదాయమే నడుస్తోంది మూడు దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గ నేతలదే హవా నడుస్తోంది సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అనపర్తి రాజకీయంలో ఐదేళ్లుగా అధికార విపక్షాల మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం అంతా ఇంత కాదు టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య అవినీతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి పెదపూడి బిక్కవోలు రంగంపేట అనపర్తి మండలాల పరిధిలోని ఓటర్లు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు కాంగ్రెస్ అంటే రెడ్లు టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గాల వారికే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీలుగా జనంలో ముద్రపడ్డాయి కానీ అనపర్తిలో టీడీపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు కేటాయిస్తూ విజయం సాధిస్తూ వచ్చింది వందల ఎనభై మూడు నుంచి పరిశీలిస్తే నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి మూలారెడ్డి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కూడా ఆయనే గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో కాంగ్రెస్ ఈ స్థానం దక్కించుకుంది నిజాయితీ పరుడుగా మంచి పేరున్న తేతలి రామారెడ్డి వరుసగా విజయం సాధించి టీడీపీకి షాక్ ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నల్లమెల్లి మూలారెడ్డి తిరిగి గెలిచి నిలిచారు అయితే రెండు వేల నాలుగులో మూలారెడ్డిని ఓడించారు తేతలి రామారెడ్డి రెండు వేల తొమ్మిదిలో నల్లమిల్లి శేషారెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించగా రెండు వేల పద్నాలుగులో మూలారెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టి టీడీపీకి తిరిగి ప్రాణం పోశారు రెండు వేల తొమ్మిది ఎన్నికలను విశ్లేషిస్తే విజేతగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నల్లమిల్లి శేషారెడ్డి అరవై ఒక్క వెయ్యి నూట తొంభై నాలుగు ఓట్లు సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి చిరంజీవి ప్రజారాజ్యం అభ్యర్థి డిఆర్కే త్రీడీ ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఓట్లు సాధించి రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి మూలారెడ్డి ముప్పై మూడు వేల ఐదు వందల ఓట్లతో మూడో స్థానం పొందారు వయోభారంతో ఉన్న మూలారెడ్డి స్థానంలో టీడీపీ మార్పు చేసి రెండు వేల పద్నాలుగులో ఆయన టికెట్ స్థానంలో ఆయన కుమారుడు రామకృష్ణారెడ్డికి అవకాశం కల్పించి విజయం సాధించింది రామకృష్ణారెడ్డి గెలిచిన ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సతీ సూర్యనారాయణ రెడ్డి నడుమ కేవలం పదమూడు వందల మూడు ఓట్ల తేడా మాత్రమే కావటం గమనార్హం రామకృష్ణారెడ్డికి ఎనభై మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లు పోలైతే వైసీపీ అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి ఎనభై రెండు వేల ఇరవై ఐదు ఓట్లు పోల్ కావటం విశేషం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డికి సానుభూతి బాగా పనిచేసింది యాభై ఐదు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు గత ఎన్నికల్లో వైసీపీకి చాలా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు వచ్చాయి అయితే ఆ మెజారిటీలు ఎక్కువగా రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోనే వచ్చాయి కోస్తా ఉత్తరాంధ్రల్లో తక్కువ కానీ కోస్తా జిల్లాల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి దాదాపు యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు నియోజకవర్గంలో రెడ్డి వర్గం ప్రభావం ఉండటం అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత రావటం రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన సానుభూతి సూర్యనారాయణ రెడ్డికి ఉండటంతో భారీ మెజారిటీ వచ్చింది అయితే అలా భారీ మెజారిటీతో గెలిచిన సూర్యనారాయణ రెడ్డిపై ప్రజలకు కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి కానీ ఆ అంచనాలు అందుకోవటంలో సూర్యనారాయణ విఫలమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు కానీ రాజకీయ నాయకుడిగా అంతగా సక్సెస్ అవ్వలేదని అంటున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ అవినీతి అక్రమాలు ఎక్కువనే ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దగా ప్రజల్లోకి చొచ్చుకుపోవటం లేదు అదే సమయంలో టీడీపీ నేత నల్లమిల్లి దూకుడుగా పనిచేస్తున్నారు మళ్లీ తన బలాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు పైగా నల్లమిల్లికి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఎమ్మెల్యేకు లేదని చెప్పవచ్చు దీంతో ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డికి అనపర్తిలో అనుకూల వాతావరణం తక్కువ ఉంది ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటి మరో పేరు తెరపైకి రా లేదు ఈ నియోజకవర్గంలో జనసేనకు మంచి బలం ఉంది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రెండో స్థానంలో నిలిచింది జనసేన పార్టీ గత ఎన్నికల్లో పదిహేడు వేల ఓట్లను రాబట్టింది అందుకే టీడీపీ జనసేన మధ్య ఏర్పడిన పొత్తు కూడా వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతుంది వచ్చే ఎన్నికల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్య సూర్యనారాయణ రెడ్డి మధ్య పోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది గెలుపు మాత్రం ఎవరికీ తేలిక కాదు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి అంతవరకు చలో నమస్తే